హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్ అండ్ మోడర్న్ వైఫ్ అండ్ మామ్. ఎలా ఉన్నారా అందరూ? నేనైతే సూపర్గా ఉన్నానండి. మీరు ఇంకా సూపర్ సూపర్ సూపర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎలా ఉన్నారు? మీ పట్లో ఉన్న బుజ్జాడు బుజ్జది ఎలా ఉన్నారు? బాగా కిస్తున్నారా? సో ఎంటైర్ ప్రెగ్నెన్సీని హ్యాపీగా జాయ్ఫుల్గా పాజిటివ్ థింగ్స్తో ఎంజాయ్ చేయండి. మన ఛానల్ని మీరు కొత్తగా విజిట్ చేస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ ఎలా చేయాలి అంటే మీకు కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని కనపడుతూ ఉంటుంది కదా, దాని మీద ప్రెస్ చేసి అలాగే పక్కన ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని ప్రెస్ చేసి ఆ ఆప్షన్ని యాక్టివేట్ చేసేసుకోండి. నేను ఇలా వీడియో పోస్ట్ చేయగానే మీరు అలాగ చూడొచ్చు అనమాట. ఇలాంటి మరిన్ని వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీరు పొందుతారు. ఏనా దిగేసి మా అబ్బాయి వచ్చాడు, ఇబ్బంది పడు పెడుతున్నాడు. అంటే పిల్లలుండే ఇళ్ళలో అంటే ఈ మామూలే. ఈరోజుకి ఏం సింప్టమ్ చెప్పాలనుకుంటున్నాను, బేబీ గర్ల్ సింప్టమ్ చెప్పేనా బేబీ బాయ్ సింప్టమ్ చెప్పేనా ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. సరేలేండి, బేబీ బాయ్ సింప్టమ్ చెప్తాను. బేబీ బాయ్ సింప్టమ్లో మెయిన్ థింగ్ ఏంటంటే, సో ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ అయ్యి ఉంటారు కదా, అంటే సారీ ఫస్ట్ టైం ఆల్రెడీ పిల్లలు పుట్టేసి సెకండ్ టైం ప్రెగ్నెంట్ అవుతూ ఉంటారు కదా, సో వాళ్ళకి సింప్టమ్ అండి ఇది. ఎట్లా అంటే, ఇప్పుడు మీకు ఫస్ట్ టైం బాబు పుట్టాడు, సెకండ్ టైం ఎవరు పుడతారో ఏమో అనే ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా. అమ్మాయి కావాలనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు, పర్లేదులే ఎవరైతే ఏమో అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కదా. సో మీకు ఫస్ట్ టైం ఈవెన్ అమ్మాయి పుట్టని అబ్బాయి పుట్టని, ఫర్ ఎగ్జాంపుల్ మీకు అబ్బాయి పుట్టాడు అనుకోండి, అబ్బాయి పుడితే నెక్స్ట్ టైం కూడా మళ్ళీ అబ్బాయి పుట్టే సింప్టమ్ ఏంటంటే, ఇక్కడ తలకి సుడులు ఉంటాయి కదా అండి, సుడులు మా యాక్చువల్గా అందరికీ ఒకటే ఉంటుంది. మన అమ్మమ్మలు వాళ్ళ ఇంకా వాళ్ళ అమ్మలు పూర్వకాలంలో నుంచి వస్తున్న ఆచారాలు ఇవి, వాళ్ళు చెప్పిన విషయాలు. రెండు సుడులుంటే అంటే ఫస్ట్ అబ్బాయి పుట్టి ఉంటాడు కదా, మళ్ళీ సెకండ్ కూడా అబ్బాయి పుడతాడంట అండి. ఇదైతే నేను అంటే ఎక్కువగా గమనించలేదు, బట్ పెద్దలు చెప్పే విషయాలు అనమాట ఇవి. సో నాకైతే నాకు అబ్బాయికి అయితే ఏం లేదు, సో నెక్స్ట్ బాబే పుట్టింది, సో అలాగే అనుకుంటాను. బట్ నా ఫ్రెండ్కి అయితే ఇలా జరిగింది, ఫస్ట్ వాళ్ళ బాబుకి రెండు సుడులు వచ్చాయి. యాక్చువల్గా రెండు సుడులు ఉంటే ఏమి అనేవాళ్ళం అంటే, ఆ అబ్బాయికి ఇద్దరు పిల్లలు వస్తారు అనేసి అనేవాళ్ళం అనమాట. కానీ అమ్మమ్మలు నాన్నమ్మలు ఏం చెప్పేవాళ్ళు అంటే, నెక్స్ట్ కూడా వాళ్ళకి బాబునే పుట్టారు అనేసి చెప్పేవాళ్ళు అనమాట. సో అది ఆ సింప్టమ్ అండి, బేబీ బాయ్ సింప్టమ్. సో సెకండ్ టైం ప్రెగ్నెంట్ అయ్యే వాళ్ళకి మీకు ఫస్ట్ బాబు పుట్టింటే మీకు మీ బాబుకి రెండు సుడులు ఉంటే నెక్స్ట్ కూడా బాబునే పుట్టేస్తాడు, అది అందులో డౌట్ ఏం లేదు. చాలా మందికి జరిగింది కాబట్టి నేను మీకు ఇన్ఫర్మేషన్ కన్వే చేస్తున్నాను. అలాగే సేమ్ అమ్మాయి ఉంది అనుకోండి, అమ్మాయికి రెండు సుడులు ఉన్నాయి అనుకోండి, నెక్స్ట్ కూడా అమ్మాయి పుడుతుంది. ఇది ఎక్కువ పర్సెంట్ అయితే నేను ఎక్కడో గమనించలేదు, ఎక్కడో రేర్గా గమనించాను అంతే అనమాట. బట్ సుళ్ళు అనేది ఆల్మోస్ట్ ఆల్ చాలామందికి ఒకటే ఉంటుంది, రెండు అయితే ఉండవు అనమాట. రేర్గా రెండు ఉంటాయి, రేర్గా రెండు ఉండే వాళ్ళకి బై లక్ అబ్బాయి పుట్టారేమో, అందుకోసం పెద్దవాళ్ళు దాన్ని బేబీ బాయ్ సింప్టమ్ కొద్దిగా కన్సిడర్ చేసుకున్నారేమో. బట్ వాళ్ళకి ఇట్లాగా ఏం ఉండేటి కాదు కదా అప్పట్లో, అంటే స్కానింగ్లు కానీ ఇలా అలాగే ఏమి ఉండేవి కాదు, డాక్టర్స్ హాస్పిటల్స్ అంత ఫెసిలిటీస్ ఉండేవి వాళ్ళు కాదనమాట. సో మంత్లీ కూడా వాళ్ళు మనలాగా ఇంజెక్షన్స్ లాడా ఇవి అవి స్కానింగ్లు అంట డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్యాబ్లెట్స్ అవి ఇవి ఏం చేసేవాళ్ళు కాదు, పుష్టిగా తినేవాళ్ళు, ర్యాంక్స్ ఉంది శ్రద్ధ సంగతి అవన్నీ పుష్టిగా తినేవాళ్ళు, హ్యాపీగా బేబీని వెయిట్ పెంచుకునేవాళ్ళు, హ్యాపీగా డెలివరీ అయ్యేవాళ్ళు. సో ఇట్లాంటి సింప్టమ్స్ వాళ్ళు పెట్టుకుండే వాళ్ళు అనమాట. మనకైతే స్కానింగ్లో అట్లా ఎట్లా తెలిసిపోతుంది అనుకోండి, బేబీ బాయ్ సింప్టమ్స్ ఈ నెట్లు ఇవి అవి వచ్చేసాయి కాబట్టి సింప్టమ్స్ అన్ని బేబీ బాయ్ బేబీ గర్ల్ ఈవెన్ ఏ జెండర్ ప్రెడిక్షన్ ఈజీగా తెలిసిపోతుంది. బట్ ఆ కాలంలో తెలిసిపోయేటి కాదు కాబట్టి వాళ్ళు ఇట్లాంటి గుడ్డి కుర్తులు పెట్టుకుండే వాళ్ళు అనమాట, అలా చెప్పేవాళ్ళు. అది అండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనేసి అనుకుంటాను, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. లైక్ అయితే చేయట్లేదు, చూసి అట్లాగే వెళ్ళిపోతున్నారు. ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేశారు కదా, గ్యాదర్ చేసినందుకు అరే వాళ్ళు చెప్పి ఇంతసేపు చెప్పారు చేశారు చెందారు అనేసి ఒక లైక్ చేస్తే నలుగురికి సజెస్ట్ అవుతుంది. నేను నాకు లైక్ చేయడం వల్ల నాకు ఏమి రాదు, కాకపోతే హ్యాపీనెస్ అనేది వస్తుంది. ఆ హ్యాపీనెస్ ఎన్ని వేలు పెట్టినా కూడా మనకి రాదండి, అది మీరు ఇస్తేనే వస్తుంది అనమాట. సో ఇలా లైక్ చేయడం వల్ల నలుగురు చూస్తారు, నల్ల దగ్గరికి సజెస్ట్ అయినట్టు అవుతుంది అనమాట. సో తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవెన్ ఫస్ట్ నుంచి ఎండ్ వరకు మీ ప్రెగ్నెన్సీలో ఏ డౌట్ వచ్చినా కామెంట్ సెక్షన్లో చెప్పండి, ష్యూర్గా క్లారిఫై చేస్తాను.
అండ్ ఇది అంటే హీరోస్ట్రీ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. ఫస్ట్ టైం ఛానల్ని విజిట్ చేస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరీ మరీ వెతుక్కుంటే పని లేకుండా మన ఛానల్లో అన్ని ఇన్ఫర్మేషన్ ఉంటుంది. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూసేసేయండి. ఓకే, ఉంటానండి, బాయ్.